మాటల్లో విషం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో, వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు, మోడీ గారు, ముగ్గురు ఫోటోలు. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు. వీర బాధుడు బారారు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి, వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి, రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట, 25,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? ఒక రూపాయైనా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన, ఇటు పక్కన, అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి, ఉద్యోగం ఉపాధి వచ్చేదాకా నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని రాశారు. 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది ప్రతి ఇంటికి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే 120,000. కనీసం ఒక్కరికైనా వచ్చిందా 120,000 రూపాయలు అడుగుతా ఉన్నా? ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయని అడుగుతా ఉన్నాను. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాం, ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయని అడుగుతా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడన్నాడు. ఇందులో రాశాడు, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాడట, కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట. కనీసం ఒక్కరికైనా 1 సెట్టైనా స్థలం ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి ఇలా 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 ఇవి ఈ పాంఫ్లెట్లు, ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా, ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కొన్ని ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను.
మరి ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో. ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట.